అందరికీ నమస్కారం. కథ భాగం రచయిత పి సత్యవతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి పనులన్నీ యాంత్రికంగా యథావిధిగా సమయానికి తగ్గట్టుగా కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి పెట్టినట్టుగా జరిగిపోతున్నాయి చాలా కాలంగా. అంచేత ఆలోచించడానికి సృజించడానికి ఏమీ ఉండదు శారదకి. ఉదయం 6 గంటలకి లేచిన దగ్గర నుంచి వరుసగా అన్ని పనులే. ఆ ఉదయపు ఆఖరి పని భర్తని కూతుర్ని వారి వారి పని ప్రదేశాలకు పంపి తలుపు వేసుకోవడం, మళ్ళీ భర్త భోజనానికి రావడం 2 గంటలకి. అప్పటిదాకా పనేం ఉండదు. కిటికీ పక్క ఊగే కూర్చీ, అట్లాగే ఆ కూచీలో కూర్చుని కిటికీలో నుంచి బయటకు చూసిన శారదని ఆశ్చర్యంలో ముంచి వేస్తూ గేటు తీసుకుని లోపలికి వస్తున్నాడు అన్నయ్య. శారద కళ్ళజోడు తీసి తుడిచిపెట్టుకుని చూసింది. సందేహం లేదు, అన్నయ్యే. అప్పుడట్లా జరిగిన తర్వాత అన్నయ్య రావడం ఆశ్చర్యమే, కాని ఆనందం కూడా కదా. చెమరుస్తున్న కళ్ళని పమిట కొంగుతో తుడుచుకుని తలుపు తీసి ఎదురు వెళ్ళి అతని చేతిలోని సంచి అందుకుంది. మంచినీళ్ళిచ్చి కుశల ప్రశ్నలు వేసింది. తాజాగా డికాక్షన్ తీసి కొత్త పాల ప్యాకెట్ కాచి వేడి డికాక్షన్లో పొంగే పాలు వేసి కాఫీని వెచ్చబెట్టకుండా ఇచ్చింది. అట్లా త్రాగడం ముందు నాన్నకి, తరువాత అన్నయ్యకి, ఆ తరువాత తనకి అలవాటు. పక్కింటి నౌకర్ని బ్రతిమలాడి 2 బజార్ల అవతల ఉన్న స్టార్ హోటల్ నుంచి బిర్యానీ తెప్పించింది, గులాబ్జామ్ చేసింది, అన్నీ అడిగింది. అన్నయ్య కూడా అన్నీ అలాగే అడిగాడు. కాని నువ్వొచ్చిన పనేమిటన్నయ్యా, నిజంగా నన్ను చూడ్డానికొచ్చావా అని ఎంత ప్రయత్నించినా అడగలేకపోయింది. నువ్వు చిక్కిపోయావమ్మా అన్నాడు. వదిన ఎక్కువ నువ్వులు వేసి నేతితో చేసిచ్చిన అరిసెలు ఇచ్చాడు. సంచిలో నుంచి తీస్తుండగానే గుమగుమలాడుతూ వాసన వచ్చింది. అరిసెలు చెయ్యడం వదినికి అవలీల. 2 గంటలకి శారద భర్త గోపాలరావు వచ్చాడు. వాళ్ళిద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు, హాస్యాలాడుకుంటూ భోజనాలు చేశారు. తరువాత వచ్చి సోఫాల్లో కూర్చున్నారు. అన్నయ్యకి ఒక్కపొడి ఇచ్చి పక్కన కూర్చుంది శారద. భోజనం చేసి మళ్లీ ఆఫీస్కి బయలుదేరడానికి సన్నద్ధం అవుతున్నాడు గోపాలరావు. అప్పుడు అన్నయ్య అన్నాడు, ఈ ఊళ్ళో మీకింత పెద్దిల్లుంది, రేపో మాపో మీ చిన్నమ్మాయికి కూడా పెళ్ళైపోతే ఎప్పుడెవరి దగ్గరికి పోవాలంటే అక్కడికి పోతారు. ఈ భాగ్యానికి మీకు మన ఊళ్ళో ఇల్లెందుకు బావగారు? ఆ భాగం నాకు ఇవ్వండి, ధర కట్టి ఎంత అయితే అంత ఇచ్చేస్తాను, 1 లక్షైనా పర్వాలేదు. గోపాలరావు కాస్త ఆశ్చర్యపడుతూనే, మీ ఊరు కూడా ఇప్పుడు బాగా డెవలప్ అయింది కదా, 1 లక్షేనా? ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్నాడు. మీరు నేను అనుకోవడం ఎందుకు? అక్కడున్న ధరలెంతో మీరే వాకపు చేసుకోండి, ఎంతంటే అంతే. ఆ డబ్బు శారద పేర ఫిక్స్డ్ వేసుకుంటే నాన్న దానికి ఒక ఆదాయ వనరు ఇచ్చినట్టేగా. పైగా ఆ 2 గదుల మీద వచ్చే అద్దె కంటే బ్యాంక్ వడ్డీయే ఎక్కువ వస్తుంది. సరేలేండి, తొందర ఏముంది, మీరు కాసేపు పడుకోండి, నేను ఆఫీస్కు వెళ్ళొస్తాను, వచ్చాక మాట్లాడుకుందాం అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడతను. శారదకి తెలుసు గోపాలరావు వ్యవహార దక్షుడు, దేనికి తొందరపడడు, ఆలోచించుకోవడానికి సమయం ఎట్లా తీసుకోవాలో తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. తనకి నాన్న ఇచ్చిన 2 గదుల భాగం గురించి తను అక్కడే కూర్చుంది, తనతో సంబంధం లేకుండా వాళ్లే మాట్లాడతారు, వాళ్లే నిర్ణయిస్తారు. గోపాలరావు వెళ్ళాక అన్నయ్య తనని కదిలిస్తాడేమోననుకుంది శారద. కాని అతను సోఫాలోనే పడుకుని నిద్రపోయాడు. శారద ఉండేది నగరం, అన్నయ్య ఉండేది శారద పుట్టి పెరిగి వచ్చింది పెద్ద పల్లెటూరులా ఉండే చిన్న పట్టణం. అక్కడే నాన్న ఉద్యోగం చేశాడు, ఉద్యోగం మానేసి చిన్న వ్యాపారం చేశాడు. వ్యాపారం కలిసొచ్చి ఇల్లు కట్టాడు, కట్టడమే ఇంటిని 2 భాగాలుగా కట్టాడు. నాన్న వ్యాపారాన్ని అన్నయ్య అందుపుచ్చుకున్నాడు. తమ్ముడుకు చదువు అప్పి ఉద్యోగం వచ్చి తన భాగం అద్దెకిచ్చుకుని వెళ్లిపోయాడు. శారద ఉండే నగరానికి అన్నయ్య ఉండే పట్టణానికి బస్సులో వెళ్తే 3 గంటలు. బస్సులు ఎప్పుడు ఉంటాయి. శారద మళ్లీ ఊగే కుర్చీలోకి చేరింది, కళ్ళు మూసుకుంది. నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, ప్రొద్దున్న ఉన్నట్లుండి గురక మొదలైంది, మాటలేదు, సైకిలే, వెంటనే బయలుదేరిరా. గత 2 నెలలుగా ఎప్పుడు ఫోన్ మోగినా ఇలాంటి వార్త వినడానికి సిద్ధపడే ఉంది శారద. నాన్నది మరణించతగ్గ వయసే. ఆ మాటకొస్తే ఆ వయసు కూడా కాస్త దాటింది.
రెండు నెలలుగా లేవటం లేదు. వారానికోసారి వెళ్ళొస్తూనే ఉంది. బాగా మగ్గిపోయిన పండు కుళ్ళకుండా రాలిపోవడం ఆయనకి అందరికీ కూడా విముక్తేనని నిబ్బరంగా ఆలోచించగలిగిన వయస్సు సారథకి వచ్చి కూడా చాలా కాలమైంది. అందుకే నిబ్బరంగా ఫోన్ పెట్టేసి స్టవ్ మీద సగం అయిన వంటని అంత నిబ్బరంగానూ పూర్తి చేసి తన బట్టలు మందులు మర్చిపోకుండా సంచిలో సర్దుకొని ముగుడికి కూతురికి ఫోన్లో చెప్పేసి పక్కింటావిడికి తాళం చెవులు ఇస్తూ మా నాన్నకి నీరసం ఎక్కువగా ఉందట, ఏమవుతుందో ఏమో, వెళుతున్నాను, కాస్త మా వాళ్ళకి ఈ తాళం చెవులు ఇవ్వండి అంది. ఆవిడ తాళం చెవులు తీసుకుంటూ, అట్లాగా పాపం, ఏదో ఆయనుంటే వారం వారం వెళ్ళొస్తున్నారు, ఆయన పోతే ఇక మీకు ఆ ఊరితో రుణం తీరిపోయినట్టే అంది. ఆ మాటకి గుండెల్లో ముళ్ళుకుచ్చినట్టయింది సారథకి. నాన్న పోతే ఇంకా ఆ ఊరు తను వెళ్ళదా, అన్నయ్య రమ్మనడా, ఎప్పుడన్నా వెళితే సంతోషించడా. నాన్న పోకముందే దుఃఖం వచ్చింది. ఆయన పోతాడంటే రాని దుఃఖం, ఆ ఊరితో రుణం తీరిపోతుందంటే ఎందుకు వచ్చింది. శారద వెళ్లే వరకు ఆయన పోలేదు. శారదని చూశాడు, దగ్గరకు వెళితే చెయ్యి పట్టుకున్నాడు, ఏదో సైగ చేశాడు. కళ్ళల్లోకి నీళ్లొచ్చాయి ఆయనకి, తనే పమిట కొంగుతో తుడిచింది. సాయంత్రానికి అంతా అయిపోయింది. అది హఠాత్ మరణము, పిన్న వయసు కాదు కనుక వెంటనే ఎవరి పనుల్లోకి ఏర్పాట్లలోకి వాళ్ళు ప్రవేశించారు. అంత్యక్రియల వరకు కాస్త గంభీరంగా ఉన్న వాతావరణం ఆ పైన తేలికైంది. కబుర్లు కూడా మొదలయ్యాయి. అమ్మ పోయి 20 సంవత్సరాలయ్యింది. ఆమె హఠాత్తుగా పోయింది. అప్పుడు మరణాన్ని ఇంత గంభీరంగా నిబ్బరంగా తీసుకోలేకపోయింది శారద. అనుకోని ఆ సంఘటన ఆమెను బాగా కలిచివేసింది. దుఃఖం వరతలా వెల్లువయింది. అంతేకాదు, ఆమె చేత చేయించుకోవడమే కాని ఆమెకి తనేమీ చెయ్యలేదనే అపరాధ భావం గుండెలో నెలవేసింది. ఇప్పటికీ సలుపుతూనే ఉంటుంది. తన ఆవేదన, తన అనుభవాలు అన్నీ అమ్మతో పంచుకునేది శారద. ఆమె అదంతా ఓపిగ్గా విని, అన్నీ అవే సర్దుకుంటాయి శారదా, కాలం గడిచిన కొద్దీ ఏమీ పట్టించుకోకు, నీ పని నువ్వు చేసుకుపో అనేది. అది ఎంతో ఊరటగా ఉండేది శారదకి. అమ్మ పోయాక శారద దాదాపు మోకదే అయింది. ఎక్కడ పుట్టిన భావం అక్కడే ఇగిరిపోయేది. తనని తను ఒక యంత్రంలా మలుచుకుంది. నాన్నతో చనువు సాన్నిహిత్యం ఉండేవి కావు. కాని ఈ మధ్యకాలంలో దాదాపు 10 ఏళ్లుగా ఆయన తనకి దగ్గరయ్యాడు. మంచం పట్టాక ఒక వారం తను వెళ్ళకపోయినా వెంట వెంటనే ఫోన్ చేయించేవాడు. తను మంచం మీద కూర్చోమనేవాడు. ఆయనే ఎక్కువ మాట్లాడేవాడు. శారద చిన్నప్పుడు ఎక్కువే మాట్లాడేది, తరువాత మిత భాష అయింది. ఆ తరువాత మౌనమే ఆమె భాష అయింది. అవసరం అయితే తప్ప నోరు విప్పడం మానేసింది. నాన్న మాట్లాడితే వినడం ఆమెకు బాగుంటోంది. తన కూతుళ్ళు మాట్లాడినా వినడం ఆమెకు బాగుంటుంది. కానీ వాళ్ళకిప్పుడు తనతో మాట్లాడేందుకు సబ్జెక్టు దొరకడం లేదంటున్నారు. గోపాలరావు ఎప్పుడూ హడావుడిగానే ఉంటాడు, ఎప్పుడైనా మాట్లాడతాడు. వినడం అలవాటైంది. అమ్మ పోయే వరకు అంతా కలిసే ఉండేవాళ్ళం. తర్వాత ఎవరి భాగం వాళ్ళు పలిచేసుకున్నారు. తమ్ముడు తన భాగం అద్దెకిచ్చుకుని వెళ్లిపోయాడు. ఉన్నట్లుండి నాన్న ఉత్తరం వైపు ఖాళీగా ఉన్న స్థలంలో 2 గదులు వేశాడు. అక్కడ ఎందుకు నాన్న అని అన్నయ్య ఎంత చెప్పినా వినలేదు. అన్నయ్య భాగం పక్కనున్న ఖాళీ స్థలంలో ఒక ప్రక్కగా వేశాడు. ఒక గదికి ఆనుకుని బాత్రూం కూడా కట్టించాడు. ఆ 2 గదుల చుట్టూ దడి కట్టించి లోపల మొక్కలు వేశాడు. అదొక భాగంలా తయారయ్యింది. తన మకాం అందులోకి మార్చేసుకున్నాడు. తన బీరువ, తన మంచం, తన సామాన్లన్నీ అందులోకి చేర్చుకున్నాడు. నిన్ను మీ సరిగ్గా చూడటం లేదని ఇట్లా చేశావా అని అన్నయ్య అలిగాడు. మీరు నన్ను చూసేదేమిట్రా, నేను బాగానే ఉన్నాను, ఇంకా మన షాపుకి వస్తున్నాను, కాస్త కూస్తో సంపాదిస్తున్నాను, నాకు ఎట్లా విడిగా ఉండాలనిపించింది అంతే, అమ్మ లేకుండా అక్కడ ఉండలేను అన్నాడు. కాఫీలు భోజనాలు అన్నీ అక్కడికే పంపేది వదిన. మనవళ్ళు మనవరాళ్ళు తాతయ్య గదిలోనే పడుకునేవాళ్ళు. ఇదిగో 3 నెలల క్రిందటే అన్నయ్య నాన్నని తన పాకంలోకి మార్చాడు. ఆ గదులకి తాళం వేశారు. ఆ చిన్న ఇల్లంటే శారదకి చాలా ఇష్టంగా ఉండేది. తను వెళ్ళినప్పుడల్లా దాన్ని శుభ్రంగా దులిపి సర్ది వచ్చేది.
దరిప్రక్కన మందార చెట్టు, మల్లె చెట్టు కూడా వేసింది. కర్మకాండలకి బడ్జెట్లు వేశారు కొడుకులు. చెరిసగమన్నారు, అంతా బాగానే జరిగింది. ఊరంతా భోజనాలు పెట్టారు. ఆ భోజనాల్లోకి నాన్నకిష్టమని తనే స్వయంగా దగ్గరుండి నువ్వులు ఎక్కువ వేసి నేతి అరసులు వండించింది వదినే. తనకి తమ్ముడికి కూడా ఇవ్వాలని కాస్త ఎక్కువగానే వండించింది. ఒక స్టీలు టిఫిన్ క్యారియర్లో సర్దించి, ఇదిగో శారదా, ఇవి నీకు మళ్లీ మిగులుతాయో లేదోనని ముందే తీసిపెట్టాను అని చెప్పింది. పెద్ద కర్మ కూడా అయిపోయింది. నాన్న ఫోటోకి లామినేషన్ చేయించి గంధం బొట్టు పెట్టి దండకుని వేశాడు అన్నయ్య. ఫోటోను ముందు గదిలో మేకుగా తగిలించాడు. భోజనాలకొచ్చిన వాళ్లు వెళ్లిపోయారు. వదిన తల్లిదండ్రులు, తమ్ముడి అత్తమామలు మిగిలారు. సాయంత్రం 4 అవుతుండగా పెరట్లో ఆరేసిన తువ్వాలు మర్చిపోకుండా తెచ్చుకుని మడత పెట్టి సంచిలో పెట్టుకుంటూ, ఇక నేను బయలుదేరుతాను వదిన అంది శారద. నువ్వు రేపు వెళ్ళొచ్చులే, ఉండు. ఇదిగో మన మామయ్యని, రామబ్రహ్మని కూడా రమ్మన్నాను, వాళ్ల ఎదుట నాన్న బీరువా తీద్దాం అన్నాడు అన్నయ్య. బీరువాతో నాకేం పని అన్నయ్య అంది శారద. కాదులే అమ్మా, ఉండు, నే చెప్పాగా అంది వదిన. రామబ్రహ్మం నాన్న దగ్గర ఎప్పుడు వచ్చి కూర్చొని కబుర్లు చెప్పేవాడు. నాన్నకి ఏదైనా పని చేసి పెట్టేవాడు. శారదకి ఫోన్ చేస్తూ ఉండేవాడు. ముసలాయన ఎవరికివ్వాల్సింది వాళ్ళకప్పుడే ఇచ్చాడు, ఇంకేముంటుంది అందులో నా మొహం అంది వదినే తల్లి. ఏమో ఏముందో, చూస్తే తెలుస్తుందిగా అన్నాడు తమ్ముడి మామగారు. రామబ్రహ్మం వచ్చాడు. వచ్చిన రామబ్రహ్మం చేతిలో ఏవో కాగితాలున్నాయి. అతను ఒక్కడే రాలేదు, ప్లేడరు గారిని వెంట తెచ్చాడు. ఆ ప్లేడరు గారు కూడా అందరికీ తెలిసినవాడే. ఇప్పుడు ఎందుకొచ్చాడో తెలియలేదు. బీరువాలో నాన్నబట్టలున్నాయి, అమ్మవి 2 చీరలున్నాయి. 20 ఏళ్లుగా ఆయన దాచుకున్నవి. ఒక చిన్న సంచి కూడా ఉంది. ఆ సంచిలోనే ఉంది అసలు విషయం. ఇదేమిటి అన్నాడు అన్నయ్య. అవును, ఇదిగో దాని తాలూకు అసలు ఇది. మీ నాన్న ఈ భాగాన్ని శారద పేరు వ్రాయించి నిరుడే రిజిస్ట్రేషన్ చేయించాడు. తను పోయాక మాత్రమే ఈ కాగితాలు శారదకివ్వమని నాకు చెప్పాడు. అందుకు సాక్ష్యం ఈ ప్లేడరు గారే అన్నాడు రామబ్రహ్మం. అన్నయ్య కాగితాలు మళ్లీ మళ్లీ చదివాడు. తమ్ముడు కూడా చదివాడు. ప్లేడరు పెద్దగా చదివాడు. అప్పట్లోనే పెళ్లికి 50,000 కట్నమిచ్చాడు. 25 సెవర్లు బంగారం పెట్టాడు. మళ్లీ తల్లి నగల్లో భాగం పెట్టాడు. ఇప్పుడు ఇంట్లో భాగం కూడా రాసిచ్చాడన్నమాట. అదృష్టం అంది వదిన తల్లి. నాన్న తనకి ఏం పెట్టాడో తనకన్నా ఆవిడకే బాగా గుర్తున్నందుకు సంతోషపడింది శారద. వదినే, తమ్ముడు, మరతలు ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. వాతావరణం మళ్లీ గంభీరంగా మారిపోయింది. అమ్మ చీరలు 2 తీసి, ఇవి కావాలంటే తీసుకువెళ్ళు అని తన ఒళ్ళో పడేశాడు అన్నయ్య. అన్నయ్య గొంతు ఇందాకటిలా లేదు. బీరువా తెరచుడు కార్యక్రమం ముగియగానే శారదని పట్టించుకోకుండా ఎవరు మటుకు వాళ్ళు ఇద్దరిద్దరుగా చీలి వాక్యానాలు గుసగుసలు ప్రారంభించారు. అప్పటికే చీకటి పడింది. రామబ్రహ్మం గారు తనకి దస్తావేజులు అప్పచెప్పేసి వెళ్లిపోయారు. ఆ దస్తావేజులు శారదకి సంతోషాన్ని సంభ్రమాన్ని కలిగించలేదు. పైగా పక్కింటావిడ మాటలు పదే పదే గుర్తొచ్చాయి. ఇంక నీక ఉరితో రుణం తీరినట్టే. ఎందుకిలా చేశాడు నాన్న? కొన్నాళ్లుగా నాన్న బాధపడుతున్నాడని శారదకి తెలుసు. తను చదువుకుంటానంటే చదివించక గోపాలరావుకిచ్చి పెళ్లి చేసినందుకు, గోపాలరావు తల్లి మొదట్లో తనని వేధించినందుకు, వాటన్నిటికీ కారణం తనేనను. ఎందుకో మరి ఏదో సరిదిద్దుకోవాలనుకున్నాడని అర్థమవుతోంది. కాని ఆయన ఈ దిద్దుబాటు ఎవరికీ సంతోషం కలిగించలేదు సరికదా. తనని తన వాళ్లకి మరింత దూరం చేసింది. నిన్నటి వరకు కబుర్లతో నవ్వులతో పెళ్లివారిల్లులా ఉన్న ఆ ఇల్లు ఆ రాత్రి నిజంగానే ఆ ఇంట్లోని వ్యక్తి మరణించినట్టు విషాదాన్ని పులుముకుంది. అప్పటి వరకు 10 మంది మధ్యలో ఉన్న శారద ఆ రాత్రి మళ్లీ తన ఒంటరితనాన్ని అర్థం చేసుకుంది. ఆ ఇంట్లో తన బాల్యం, తన కౌమార్యం, ఆ ఇంట్లో తన యవ్వనం, అక్కడ తన పరుగులు నడకలు, తన పాటలు తన పాఠాలు రోజుకొక తీరుగా ఎదిగి కొమ్మలకి మొగ్గలు వేసి పువ్వులు పోస్తున్న చెట్టుని వేళ్లతో సహా పెకిలించి మరొక ఇంట్లో నాటితే మళ్లీ ఆ వేళ్లు భూమిలో ఆనుకొని ఆ సారాన్ని పీల్చుకుని
అక్కడ ఎండకి నీడకి అలవాటు పడి తేరుకుని బ్రతకడానికి ఎంతకాలం పట్టింది. కానీ ఈ ఇల్లు నాది కాదు, ఇక్కడ నాకెవ్వరూ లేరు. బుద్ధుందా శారదా, నీకిప్పుడు 50 ఏళ్ళు, నీకో మనవరాలు కూడా పుట్టింది. ఇంకా పుట్టిల్లు చిన్నతనం అంటావేమిటి? 50 ఏళ్ళొస్తే పుట్టిన ఇల్లు నాది కాకుండా పోతుందా? ఊరు నాది కాకుండా పోతుందా? మట్టి నాది కాకుండా పోతుందా? నాన్న పోయాక ఇప్పుడు శారదకి దుఃఖం తన్నుకు వచ్చింది. తను తెచ్చిన 50 వేలుతో ఆడపడుచుకి పెళ్లి చేసేసి నువ్వేం తెచ్చావో, మీ నాన్నేమిచ్చాడు అని అస్తమాను సాధించిన అత్తగారు గుర్తొచ్చింది. తను ఆనుకోవడానికి ఒక భుజం కోసం పడిన తపన గుర్తొచ్చింది, అమ్మ గుర్తొచ్చింది, చనిపోయిన నాన్న పెట్టిన కన్నీళ్లు గుర్తొచ్చాయి. మానిపోయిన గాయాలకు లేపనం పూసి గాయాలను మళ్లీ రేపినట్టయింది నాన్న చేసిన పని. నాకొద్దన్నయ్యా ఈ కాగితాలు, మీరు తీసేసుకోండి, చింపేయండి, నాతో మాట్లాడండి, నన్ను ఈ ఇంటికి రానివ్వండి, రుణం తీరిపోనివ్వకండి అని చెప్పాలనిపించింది. సుదీర్ఘ రాత్రి తెల్లవారింది. వదిన ఇచ్చిన కాఫీ త్రాగి నేను బయలుదేరతానొదిన అంది శారద. ఆవిడ తల ఊపింది. అన్నయ్య కొడుకును పిలిచి అత్తని బస్సెక్కించిరా అన్నాడు ఉభావంగా. తన కోసం వదిన తీసిపెట్టిన నువ్వులు ఎక్కువ వేసి నేతితో వండిన అరిసెల టిఫిన్ క్యారియర్ ఇవ్వడం మర్చిపోయింది వదినే. తను కూడా అడగడం మర్చిపోతే పోలా అనుకుంది. 3 నెలల మౌనం తర్వాత అన్నయ్య ఇప్పుడిట్లా సిరీస ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది. వంట ఇంట్లో కాఫీ పెడుతున్న వాసనొచ్చింది. అంతలోనే కాఫీ కప్పుతో వచ్చి తల్లి చేతిలో పెట్టి మామయ్య వచ్చినట్టున్నారు అంది. ఏం అలా ఉన్నావు, మామయ్య బాగా మాట్లాడలేదా? శారద లేచి అరిసెల ప్యాకెట్ చూపించింది. గోపాలరావు కూడా వచ్చాడు. శారద మళ్ళీ అందరికీ కాఫీలిచ్చింది. పడమటి ఆకాశం ఎర్రబడింది. శారద మొహంలో ఒక దిగులు మేఘం. ఒకసారి గోపాలరావు తల్లికి శారదకి తగాదా అయింది. చాలా స్వల్ప ప్రాముఖ్యం గల విషయం మీద గోపాలరావు ఎప్పుడూ తల్లి వైపే. అతను కనీసం ఎందుకు ఏమిటి అని కూడా అడగకుండా తల్లిని సమర్థించాడు. శారదకి చాలా రోషం వచ్చింది. వసంతని శిరీషని తీసుకుని బస్సెక్కి అమ్మా నాన్నల దగ్గరికి వచ్చింది. తనెప్పుడొచ్చినా నాన్న ఏమ్మా బావున్నావా అని అడుగుతాడే గాని ఇంకేం అడగడు. అడగకపోయినా అమ్మకి చెప్పుకోవడం తనకి అలవాటు. అమ్మ ఎప్పట్లాగే అన్నీ అవే సర్దుకుంటాయి, తల ముంచుకుని నీ పని నువ్వు చేసుకుపో అంది. తను వచ్చిన్నాడు రాత్రే గోపాలరావు మామగారికి ఫోన్ చేసి శారదని అర్జెంటుగా పంపించమని, అప్పుడు పంపకపోతే ఇంకెప్పుడు పంపవద్దని చెప్పాడు. ఇలా అంటాడే మల్లుడు అని కూడా తనని అడగకుండా వెంటనే టాక్సీ పిలిచి తమ్ముణ్ణి తోడిచ్చి వదిన చేత తన సూట్ కేసు కూడా సర్దించి పంపేశాడు. నాన్న మీద కోపం వచ్చి 7 ఏళ్ల పాటు తను మళ్లీ అక్కడికి వెళ్లలేదు. అమ్మ చెప్పినట్లు అన్నీ అవే సర్దుకున్నాయి. అత్తగారికి తన కొడుకు తన పక్షమేనన్న నమ్మకంతో పాటు శారద ప్రమాదకరమైన వ్యక్తి కాదని, ఆమె తల్లిదండ్రులు ప్రతిదీ పట్టించుకునే రకం కాదని అర్థమైంది. దాంతోపాటు ఆమెకు వయస్సు కూడా మీద పడడంతో కాస్త శారదతో మంచిగా ఉండవలసిన అవసరాన్ని కూడా ఆవిడ గుర్తించింది. ఇదంతా జరిగే వేళకి శారద రోషం అభిమానం అనే మాటలు మర్చిపోయింది. అమ్మ చెప్పినట్టే తల వంచుకొని తన పని తను చేసుకుపోవడం నేర్చుకుంది. అప్పుడు ఆ రోజు నాన్న టాక్సీ పిలిచి వెళ్లి పొమ్మన్నప్పుడు తనకి భూమి మీద చానుడు స్థలం కూడా లేదని, తనంతట తాను 2 రోజులు ఎక్కడా ఉండలేనని అర్థమైంది. ఎన్నోసార్లు ఎన్నో అవమానాలని ఎక్కడికి వెళ్లి ఊపిరి పీల్చుకోకుండానే గోపాలరావు అస్తమాను అనే నా ఇల్లు అనే ఆ ఇంటిలోనే ఉండిపోయింది. ఇప్పుడు నాన్న తనకి తన పేరు మీద సర్వ హక్కులతో ఒక నివాసం ఇచ్చాడు. ఎప్పుడైనా వెళ్లి 2 రోజులు గుండె నిండా ఊపిరి తీసుకోవడానికి మొన్నటి ఆవేశంలో కాగితాలు తిరిగిచ్చేద్దాం, అన్నయ్య వదిన మాట్లాడితే చాలు అనిపించింది. కానీ ఇప్పుడలా అనిపించడం లేదు. 1 లక్ష రూపాయలిచ్చి అన్నయ్య తనకి ఆ ఊరితో ఆ ఇంటితో రుణం తీర్చేస్తానంటున్నాడు. ఇన్నాళ్ళు తను నాన్న ఇంటికి వెళ్ళింది, నాన్న కోసం వెళ్ళింది. నాన్న ఇల్లు తను పుట్టిన ఇల్లు కానీ అన్న ఇల్లు వేరు. అన్నయ్య మొహం కడుక్కుని వచ్చాడు. మరి నే వస్తా బావగారు, తొందరగా శారదని శిరీషని కూడా తీసుకుని రెండకసారి అన్ని విషయాలు వాకౌట్ చేసుకుని రిజిస్ట్రేషన్ పెట్టుకుందామన్నాడు. రిజిస్ట్రేషన్ ఏమిటి అంది శిరీష. గోపాలరావు చెప్పాడు శారద భాగాన్ని తను అమ్మితే
మావయ్య కొంటాడట. అమ్మని అడిగారా? అమ్మ మాత్రం ఏమంటుంది? పోయి అక్కడుంటుందా? అద్దెకిచ్చుకుంటుందా? డబ్బొస్తే బ్యాంకులో వేసుకోవచ్చు. ఏ అమ్మకి ఆ ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు ఉండాలని అనిపించదా? ఆమెదంటూ ఒక ఇల్లు లేకుండా చేయడం ఎందుకు? చాలా తప్పు నాన్న. తాతయ్య ఆలోచించి మరీ ఇచ్చాడు ఆ ఇల్లు అమ్మని ఉంచుకొని. కావాలంటే పక్కన చిన్నమామయ్య పాపం కొనుక్కోమను. ఆయన కూడా అక్కడ ఉండడం లేదుగా. వాళ్ళిద్దరూ తాతయ్య కొడుకులు. ఆ కాంపౌండ్లో ఇతరులుండకూడదనేమో. అమ్మ ఇతరులా? ఏమో తర్వాత ఆలోచిద్దాంలే. గోపాలరావు విసుగ్గా వెళ్ళిపోయాడక్కడి నుంచి. తాము ముగ్గురు కలిసి పెరిగిన ఆ ఇంట్లో తమతో పాటు తమ చెల్లి ఉండడంలో ఆనందం లేదా? ఆ అన్నతమ్ములకి తమ సుఖ సంతోషాలలో చెల్లి పాగం పంచుకోవడం ఇష్టం లేదా వాళ్ళకి? అన్నయ్య వెళ్ళిపోయాడు. గోపాలరావు అతన్ని బస్టాండ్లో దించడానికి వెళ్లాడు. సిరీస స్నానం చేయడానికి వెళ్ళింది. సాయంత్రం మళ్ళీ పని మొదలయ్యింది శారదకి. తను పెరిగిన ఇంటి ముంగిట చిలుకలు వారిన చామ చెట్టు, నాన్న ఇంటి ముందు తను నాటిన మల్లె తీగ, దాని నిండా విచ్చుకున్న పువ్వులు, బాల్యంలో వేప చెట్టుకి ఊగిన ఉయ్యాల, పెరట్లో గోరింటాకు రుబ్బుకునే రోలు, డాబా మీదకి అమ్మ చేరవేసిన వేసవి కాలపు రాత్రి భోజనాలు, అన్ని వరుస దృశ్యాలుగా కదులుతున్నాయి శారద కళ్ళ ముందు. చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడేదాన్నన్నావు కదమ్మా, ఇప్పుడు మళ్ళీ మాట్లాడమ్మా. అవసరం అయినప్పుడన్నా మాట్లాడు, అవసరమైన దాన్ని గురించైనా మాట్లాడు అంటోంది శిరీష శారద వెనుక నిలబడి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.